ఇంకా ఎంతకాలమని ఒళ్ళుతిరుగుతూ ఉంటాం. బొబ్బిలి వినాయకానికి వేసేశారు. కోడేరికి ఇక ఈ జన్మలో వెళ్ళలేం. మనం ఊరిలో ఉన్న మీ బాబాయ్ వంటికి వెళ్తాం. ఎక్కడికో పోయి దాక్కుంటే నువ్వు నేను మళ్ళీ సంతోషంగా బతకగలమా? మన బిడ్డకి సమానంగా సోమయ్య ఇంట్లో ఒకరు చచ్చారు, మరింకేంటి? నా బిడ్డ చావుకి చావాల్సింది సోమయ్య కాదు తలారి. వాళ్ళని చంపకుండా నేను కోడేరు వదిలి రాను. చచ్చిపోయింది ఒక చెమట. వాడితో ఉన్నప్పుడు గొంతు కోసి చంపడం తెలీదా నాకు? సోమయ్య లేదా తలారి, ఇద్దరిలో ఎవరో ఒకరు చావాలి. నా బిడ్డ అడుగుతున్నాడయ్యా. పిచ్చిపట్టినట్టు వాక్కు, మళ్ళీ అక్కడికి వెళ్ళటం కుదరదు. ఓయ్, నీ కక్ష కోసం నువ్వు పోగొట్టింది నా మానాన్నే కదా. ఆ సోమయ్య చచ్చి తీరాలి, అందుకెంత దూరమైనా వెళ్తాను. పోగొట్టుకోవడానికి ఇంకా నా దగ్గర ఏముంది? నువ్వు చేయగలవనే కదా చెప్తున్నాను. అంతకు తగ్గ బొంత అంటే ఇదే. నువ్వు కాదని నాకు తెలుసు, నీ కత్తి ఇలాంటి పని చెయ్యదు. కానీ ఎవరు చేశారో నీకు తెలుసుంటుంది. ఎవరో చెప్పి వెళ్ళు. అయ్యా అయ్యా, ఎవరు చేశారు అయ్యా? విన్నారా అయ్యా? చెప్తే అర్థం చేసుకోండి. స్టాబ్ ఇంజురీ సార్, ఓకలగాడ్లోకి కత్తి దిగింది. ఆయన మాట్లాడడం ఎలా కుదురుతుంది? వాళ్ళకంటే చెప్పలేం, మీకు కూడానా? ఓయ్, బయటికి వెళ్ళండి అయ్యా. ముందంతరం బయటికి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, మీరు కాస్త బయటికి వెళ్ళండి.